ఏ ముఖ్యమంత్రి చరిత్రలో చేయనటువంటి మంచి పథకాలు కానీ మంచి వాతావరణం కానీ చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక మంచి పని చేయాలి అని ముందుకు అడుగు వేస్తుంటే దాన్ని వెనకలాగే ప్రయత్నం చేస్తున్నారు మిగతా ప్రతిపక్షాల వాళ్ళు. ఎవరన్నా కానీ అది కరెక్ట్ కాదు. ఒక మంచి పని చేసే మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళేటప్పుడు సహకరించి అది ఇంకా మెరుగ్గా ఆ పథకాలు కానీ ఆయన ఉద్దేశాలు ఆలోచనలు కానీ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎదిగిపోతారు, ఆయన మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారనే ఒక దురుద్దేశంతో బుర్ర చాలటం అనేది అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా మొదలేశారు. ఉదాహరణకి ఇసుక గురించి మాట్లాడాలంటే ఇసుక వాసంగా మనకి విపరీతమైన వర్షాల వలన అది రావటం, ఎక్కువ వాటర్ రావటం వలన అది ఇసుక తీసుకోపో తీయటం అనేది ఇబ్బందికరంగా ఉండటం వలన ఇసుక ఒక 40 రోజులు లేట్ అవ్వటం జరిగింది. దానికి కావాలని చెప్పేది ఇసుక ఆపేశారని, ఇసుక లేకపోతే జనాలు ఏదో చచ్చిపోతున్నారని చెప్పేసి క్రియేట్ చేసి ఆ రకంగా స్టార్టింగ్లో ఒక దుష్ప్రచారానికి తెరదీశారు. అలాగే మిగతా ఇప్పుడు రాజధాని ఉంది, రాజధాని అనేది ఒక ఏరియాకే పరిమితం అవ్వకుండా ఒక అభివృద్ధి వికేంద్రీకరణ కోణంలో చూడాలి తప్ప దీని ఏదో రాజధాని 3 ముక్కలు చేసేస్తున్నారు, ఇక డెవలప్మెంట్ ఆగిపోద్ది అనేది ఈ రకమైన దుష్ప్రచారానికి తెరదేస్తున్నారు. వాస్తవంగా మరి అక్కడ రాజధానికి మరి 40-50 ఏళ్ళ ఎకరాలు అంత అవసరం లేదు. రాజధానికి అవసరం 3,000 ఎకరాలు అయితే రాజధాని సరిపోతుంది. 1,000 ఎకరాలు తీసుకొని ఒక సంవత్సరానికి 3 పంటలు పండించేటటువంటి మరి సారవంతమైన భూముల్ని నాశనం చేసి మరి ఒక రైతు వ్యతిరేకి అనేది చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు. మీరు రాజధాని విషయం చూసుకుంటే మరి భూములు ఈనప్పుడు మరి రైతుల మీద అక్కడ పంట పొలాలు నాశనం చేసి తగలబెట్టి ఎన్నో భయభ్రాంతులకు గురి చేసి రైతుల్ని పొలాలు తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి రాజధాని విషయం స్టార్టింగ్ నుంచి రాజధాని భూమి సేకరించే దగ్గర నుంచి ఒకసారి చూసుకుంటే మనకి అసలు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాత, రైతు వ్యతిరేక అనేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర దిగంగన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు ఏ రోజు చూసినా కూడా రైతుల గురించి మాట్లాడే సందర్భాలే తప్ప రైతులకి మరి సాగునీటి ప్రాజెక్టులు మరి ఏ ఉద్దేశంతో రైతులకు సంబంధించి మరి పంటలు పండినటువంటి బీడు భూములు కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మరి అంత మహానాయకుడు మరి ప్రాజెక్టుల్ని మరి అంత భారీ ఎత్తున అన్ని ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. మరి మీరు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ప్రాజెక్టులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు, మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఆ డబ్బు నిజంగానే ప్రాజెక్టులు ఉపయోగించారా లేకపోతే మీ స్వార్థానికి అవినీతికి ఆ డబ్బును ఉపయోగించుకున్నారా అనేది ఒక శ్వేతపత్రం విడుదల అవసరం ఉంది. ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరంతా అధికారంలో వచ్చి 5 సంవత్సరాలు మీరు ఏ రకంగా దోస్తున్నారు, ఇసుక రూపంలో కానీ మరి ప్రాజెక్టులు అడ్డం పెట్టుకొని కానీ మరి ఇప్పుడు అమరావతి భూముల విషయంలో కానీ మరి మీరు ఎంతవరకు ఇది ఎంత అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, ఇక అవినీతి అక్రమాలు ఏ తారస్థాయికి వెళ్ళినాయో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ముఖంగా నేను సామాన్యుడిగా నేను కోరుకుంటున్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.